వరంగల్ జిల్లాకు సంబంధించి ములుగు జిల్లాలో ఇసుక మాఫియా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఇసుక మాఫియా నేపథ్యంలో అధికారులు చూసి చూడకుండా పట్టించుకోకుండా పోవడంతో పెద్ద ఎత్తున కూడా ఇసుక మాఫియా జరుగుతూ ఉంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల మాఫియా మరింతగా పెరిగిపోతూ ఉంది. ములుగు జిల్లాలో ఉన్నటువంటి కాలువల నుంచి పూర్తిగా కూడా ఇసుక మాఫియా దందా చేస్తున్నటువంటి గుట్టు రట్టు చేసేందుకు అమాయనిస్ ప్రయత్నిస్తూ ఉంది. ఇప్పుడు ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు మా ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తానికైతే మట్టి మాఫియా కూడా విపరీతంగా రెచ్చిపోతుందని చెప్పుకోవచ్చు. రాత్రి పగలు తేడా లేకుండా కూడా మట్టి మాఫియా అయితే జోరుగా సాగుతున్న నేపథ్యం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మాత్రము హన్మకొండ జిల్లాలోని కూడా మడికొండలో పట్టబాలయ కూడా చెరువు చిక్కం భూములలో కూడా రాత్రికి రాత్రే మొత్తానికైతే మట్టిని కూడా తవ్వకాలు అయితే భారీగా తవ్వుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. మొత్తానికి అదే విధంగా చూసుకుంటే ములుగు జిల్లాలోని కూడా కన్నయ్యగూడెం మండలంలోని కూడా ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఎర్రమట్టిని కూడా రాత్రి పగలు అని తేడా లేకుండా కూడా జేసీబీల సహాయంతో కూడా ఇప్పటికీ మొత్తానికి ఎర్రమట్టిని నల్ల మట్టిని కూడా వివిధ ఇటుక బట్టీలకు కావచ్చు, లేకపోతే మహానగరాన్ని హైదరాబాద్కి కావచ్చు తరలించిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే మట్టి మాఫియా అయితే మాత్రం రోజు రోజుకు ఆగడాలు మితిమీరిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రణయ్, ఇప్పుడు పూర్తిగా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మట్టి తవ్వకాలు అయితే చాలా జోరుగా తాగుతుందని చెప్పుకోవచ్చు. ఎవరైనా ప్రశ్నించినప్పుడు కూడా అక్కడ రౌడీలతో కూడా ఒక టిప్పర్ల సహాయంతో కూడా ఇక్కడ ఎవరిని కూడా మీడియాను కూడా అనుమతించకుండా కూడా ఎవరికి వారే అంటే ఎవరిని కూడా అక్కడికి అనుమతి లోనికి పోకుండా కూడా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రైవేటు వ్యక్తులను పెట్టుకుని కూడా అక్కడ చుట్టుపక్కల పహారీ కాస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని కూడా జోరుగా మాత్రము ఎర్రమట్టి దందా మాఫియా కూడా జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రణయ్. ఎస్ స్వామి, ఒకవైపు మడికొండ లాంటి ప్రాంతం అంటే సిటీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం, అలాంటి ప్రాంతం నుంచి ఇసుక మాఫియా చేస్తా ఉన్న నేపథ్యంలో మరి అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? స్థానిక ఎంఆర్ఓలు కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి ఈ ఆఫీసర్స్ అధికారుల నిర్లక్ష్యం ఎందుకు చూపిస్తూ ఉన్నారు? మరోవైపు మనం చూస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో, ములుగు లాంటి ప్రాంతాల్లో ఎప్పటికీ కూడా ఆల్మోస్ట్ దానికి సంబంధించి ఇసుక మాఫియా ఎప్పటి నుంచో కొనసాగుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. బట్ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు తరలిస్తున్న ఈ మాఫియాకి సంబంధించి అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి ప్రణయ్, సంబంధిత అధికారులకు అప్పటికి మొరపట్టుకున్నప్పటికీ కూడా స్థానికులు యువజన సంఘాలకు కావచ్చు, మీడియా కావచ్చు, స్థానిక అధికారులకైతే మాఫియా గురించి చెప్పినప్పుడు కూడా పలుమార్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, మైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు పలుమార్లు మొరపెట్టుకున్నప్పుడు కూడా అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో కూడా మట్టి దందా ఎప్పటికప్పుడు జోరుగా సాగుతున్న నేపథ్యం అయితే ఉంది. అధికారులకు ముడుపులు చెల్లించడంతో కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే మట్టి అంటే మైనింగ్ మాఫియాతో పాటు కూడా సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే మాత్రము అక్కడ నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా వివరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ సంబంధించిన ఏటు నగరం ఐటీడీపీఓ సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాలను కూడా మట్టి మాఫియాను ఆగడాలను ఎవరైతే అడ్డుకట్ట వేస్తారని చెప్పి కూడా ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసులు అయితే బిక్కుబిక్కు మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆ రెక్క ఆడితే దొక్కాడిన పరిస్థితులు అయితే ఏజెన్సీ ప్రాంతంలో ఉంటున్న పరిస్థితి ఉంది. కాయకష్టం చేసుకొని కూడా వానకాలం నమ్ముకొని కూడా పంటలు వేస్తున్న ఆదివాసి గుడారాలకు కూడా ఇవాళ నీరు లేకపోవడంతో కూడా అక్కడ మట్టి లేకపోవడంతో కూడా చాలా మంది ఆదివాసులు అయితే ఇబ్బంది పడుతున్న నేపథ్యం అయితే ఉంది. అదే విధంగా చూసుకుంటే గ్రేటర్ వరంగల్ ఆనుకుని ఉన్న మడికొండలో కూడా జోరుగా మట్టి దంద అయితే జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతంలో ఇలా ఇప్పుడు ప్రస్తుతానికైతే మట్టికి రెక్కలు రావడంతో కూడా ఇటుక బట్టీలకు కావచ్చు, దీనికి సంబంధించిన మట్టిని కూడా కొనుగోలు చేసి కూడా నైట్ అంటే రాత్రికి మట్టి మాఫియా జోరుగా సాగుతున్న నేపథ్యం అయితే ఉంది. దాని పక్షాన కూడా ఇప్పటికే మైనింగ్ మాఫియాతో పాటు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా స్పందించి వెంటనే మట్టి దందను కూడా ఆపేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా యువజన సంఘాలతో పాటు కూడా ఏజెన్సీ ప్రాంత ప్రజలైతే కోరుకున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రణయ్. ఎస్ స్వామి, మరొక పాయింట్ ఏంటి అంటే ఒకవైపు రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం, దాంతోపాటుగా జిల్లా కలెక్టర్లకు కంప్లైంట్ చేసినా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటూ కూడా ఒక వాదన వినిపిస్తూ ఉంది. ఈ మాఫియా ఇలాగే కొనసాగుతున్న నేపథ్యంలో ఆ టిప్పర్లు నడుస్తున్న నేపథ్యంలో టిప్పర్ల కింద పడి చాలామంది ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు కూడా నైట్ సమయంలో కావచ్చు, లేదంటే డే సమయంలో కూడా ఆ టిప్పర్లు ఎక్కువ శాతం నడవడం వల్ల ఇటు రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు కూడా వీటిపై స్పందించట్లేదు అన్నటువంటి వాదనలు కూడా వినబడుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? అసలు కంప్లీట్గా కూడా రెవెన్యూ శాఖకు కావచ్చు, లేదంటే కలెక్టర్ ఆఫీసులకు పెద్ద ఎత్తున ముడుపులు వెళ్ళడం వల్ల ఈ నిర్లక్ష్యం చేస్తున్నారా?
రైట్ ఖచ్చితంగా అనుకోవచ్చు ప్రణయ్, ఎందుకంటే ఎస్ఎన్స్ ప్రాంతంలో రాత్రి ప్రహర్లు కూడా ములుగు జిల్లా నుంచి మొదలుకుంటే ఇటు మహబూబాబాద్ జిల్లా వరకు కూడా ఆ ఇటు ఖమ్మం జిల్లాకు తరలించిన, సూర్యాపేట అంటే నల్గొండ జిల్లా కూడా తరలించిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎర్రమట్టి దందాతో పాటు కూడా అక్కడ ఇసుక మాఫియా కూడా చాలా జోరుగా సాగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఏటు నాగారం కన్నయ్యగూడెంతో పాటు వాచేడు వెంకటాపురం, ఏటు నాగారం మల్లూరు మంగపేట నుంచి కూడా ఇసుక క్వారీలు అయితే ఎక్కువ ఉండటంతో పాటు దాంతో జోడుగా కూడా ఎర్రమట్టి వ్యాపారం కూడా జోరుగా సాగుతున్న నేపథ్యం అయితే ఉంది. అక్కడ జాతీయ రహదారి అయినటువంటి కూడా ఇసుక మాఫియాతో పాటు కూడా మట్టి మాఫియా కూడా లారీలతో కూడా ఎక్కువ రద్దీగా ఉండటంతో కూడా ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ యాక్సిడెంట్ అయితే చాలా వరకు కూడా ఇప్పటికీ చాలా మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ లారీల రద్దీ ఎక్కువ ఉండటంతో కూడా ఆ సైడ్ ఇవ్వకపోవడంతో లారీ డ్రైవర్ మత్తులో ఉండటంతో, నిద్ర మత్తులో ఉండటంతో కూడా పలుసార్లు కూడా యాక్సిడెంట్ల కేసులు అయితే నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ దాని పట్ల కూడా మా ములుగు జిల్లా నుంచి అయితే ప్రాతినిధ్యం అవుతున్న మంత్రి సీతక్కతో కూడా పలుమార్లు మొరపెట్టుకున్నప్పుడు కూడా కొంతమేరకు కండిషన్ లో పెట్టినప్పటికీ కూడా జిల్లా కలెక్టర్ల యంత్రాంగం అయితే చాలా మత్తుల నిద్రలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ జోరుగా దందా కూడా జరుగుతున్నది. మొన్న నిన్న కూడా నిన్ను బలి దంపతుల బలిదానాలు అంటే యాగ్యంట్ రూపంలో కూడా బలిదానం అయిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆ రోజు రోజు అంటే రాత్రి పగలు తేడా లేకుండా కూడా రాత్రి విపరీతంగా కూడా ఆ ములుగు జిల్లాకు వెళ్లాలంటే కూడా ఆ ప్రయాణికులు అయితే బాటసారాలు అయితే చాలా వణుకుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆగడాలను అదుపులోకి తీసుకోవాలంటే కూడా స్థానిక జిల్లా కలెక్టర్లు అయితే నెమరు వేస్తే తప్ప కూడా అవి అదుపులోకి తీసుకోకూడదని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. జిల్లా కలెక్టర్ దీని కన్నా స్పందించి వెంటనే ఆ చర్య చేపడితే మాత్రము ఆ ప్రయాణికులకు కావచ్చు ఇసుక దందా కూడా మట్టి దందా కూడా ఆగడాలు అయితే అరికట్టవుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ప్రణయ్.